మారుతారనో లేదు ఇంకోటనో ఇంకోటనో నిజంగా వీళ్ళు కూర్చోబెట్టి నిజంగా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడాలి. ఉత్తరాంధ్రకు చెందిన డాక్టర్ సుధాకర్ ఆయనకి కరోనా టైంలో మాస్కులు సరిగ్గా లేవు, కిట్స్ సరిగ్గా లేవు అని అంటే ఆయన్ని పిచ్చోడి చేసి ముద్ర చేసి చంపించేశారు, ఆయన చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారని. 2 సంవత్సరాల క్రితం ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పోలీసు సమక్షంలో గుండు గీయించేశారు ఒక దళిత కులానికి చెందిన వ్యక్తికి. కేవలం ఇది ఒక కులం అని చెప్పాలా, ఒక వర్గం అని చెప్పాలా, లేదంటే ఒక కుటుంబం అని చెప్పాలా? ఇది చాలా కాంప్లెక్స్. ఇది ఎందుకంటే ఒకళ్ళు నిర్మి ప్రతి కులాలకి వీళ్ళు ఇప్పుడు నన్ను తిట్టే చాలా మంది, ఉదాహరణకి కాపు సమాజం వర్గానికి చెందిన వ్యక్తులు నన్ను తిడతా ఉంటే ఒకటే అనిపిస్తుంది, మీరు ఏ హక్కు? మన ఎవరో వైసీపీ మంత్రి అనుకోండి, ఎవరు నాకు పేరు గుర్తులేదు కానీ మా సోదరుడు మా బావంతో చెప్తున్నాను, మా సామాజిక వర్గం అంటే నేను బుడ్డు కోసి పేరు పెట్టావంట ఆయన నాకు చెప్పడానికి? అంత చనువు ఎలా తీసుకుంటావు నువ్వు? అవును, నీ కులం అయితే ఈ కులంలో పుట్టాలని నేను కోరుకొని పుట్టలేదు, పుట్టాం. అయితే కూర్చొని బొడ్డు కోసి పేరు పెట్టినా నీకు వాళ్ళని వెనకేసుకో, వాళ్ళని వాళ్ళ మెచ్చుకోవడం కోసం మమ్మల్ని దొరుకుతావు నువ్వు? నీకు ఎవడిచ్చాడు హక్కు? ఏం మాట్లాడతారు? ఈ రోజున మేము జనవాణి కార్యక్రమానికి ఒక్కొక్కళ్ళకి మేము మా కార్యకర్తలు మా క్రియాశీల కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి